తిరుమల గురుమూర్తి శాస్త్రి గారు తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో కయథార్ అనే గ్రామంలో 17వ శతాబ్దంలో జన్మించారు. తెలుగు మురికినాటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ముత్తుస్వామి దీక్షితుల వారి తండ్రి గారైన రామస్వామి దీక్షితులకు సమకాలికులు, కానీ ఆయన కంటే చిన్నవారు. శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి గారి తమ్ముడైన పైడాల సుబ్బయ్య శాస్త్రి గారు కూడా అనేక వర్ణాలు రచించారు. శ్రీ గురుమూర్తి గారు త్యాగరాజు గారి గురువు గారైన శ్రీ సొంఠి వెంకటరమణయ్య గారి తండ్రి గారైన శ్రీ సొంఠి వెంకట సుబ్బయ్య గారి యొద్ద సంగీతాన్ని అభ్యసించారు. సొంఠి వెంకట సుబ్బయ్య గారు శ్రీకృష్ణలీలా తరంగిణి రచించిన శ్రీ నారాయణ తీర్థుల వారి శిష్యులు. గురుమూర్తి శాస్త్రి గారికి గురువు గారి పట్ల భక్తి, గౌరవం. ఆయన రచించిన నాటరాగంలోని గీతంలో గాన విద్యా దురంధర అని గురువు గారిని కీర్తించారు. గురుమూర్తి గారు సంగీత, సాహిత్య, శాస్త్ర కోవిదులు, లక్ష్య లక్షణ విద్వాంసులు, చతుశాస్త్ర పండితులు. అనేక గీతాలు, లక్షణ గీతాలు, ప్రబంధాలు ఎన్నో రచించారు. ఈయన ముద్ర గురుమూర్తి. తెలుగు, సంస్కృతంలో ఎన్నో రచనలు చేశారు. 40,000 రాగాలు క్షుణ్ణంగా తెలిసినందువలన ఆయనను 40,000 రాగాల గురుమూర్తి అని, 1,000 గీతములు రచించినందున 1,000 గీతాల పైడాల గురుమూర్తి శాస్త్రి అని పిలిచేవారు. దేశ్య సంస్థాపనాచార్య, శాస్త్రజ్ఞ, రాగభేద దురీణ, గీతాశాస్త్ర పారీణ మొదలగు ఎన్నో బిరుదులు పొందారు. తంజావూర్ మరాఠారాజు తులజాచి గురుమూర్తి శాస్త్రి గారికి పల్లకిని బహుకరించారు. చెన్నైకి చెందిన చిన్నయ్య మొదలయార్ ఎన్నో బహుమతులు నగదుతో సన్మానం చేశారు. కాంచీపురం గూడాల శేషయ్య శాస్త్రి గారు, పైడాల సుందరయ్య గారు, శేషాద్రి గారు గురుమూర్తి గారి ప్రధాన శిష్యులు. వీరు కూడా ఎన్నో కీర్తనలు, స్వరజతులు రచించారు.